మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్ గైస్ ఈ వీడియోలో నేను మీకు ఏపీ డిఎస్సికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించబోతున్నాను అయితే డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు అలాగే డిఎస్సిలోని ముఖ్య అంశాలు చూసుకుంటే డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు అసలు డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా లేదా నిన్న యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల మెగా డిఎస్సినా లేక సాధారణ డిఎస్సినా మొత్తం ఎన్ని పోస్టులు ఉండొచ్చు టెట్ పరీక్ష ఎప్పుడు ఉండొచ్చు ఇవన్నీ కూడా ముఖ్య అంశాలు అయితే మనం దీన్ని చూసుకున్నట్లయితే గనక ఒకసారి ఇవి గమనించినట్లయితే గనక మనకి డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకైతే అంత సిద్ధమవుతుందండి మనం చూసుకుంటే యొక్క 3-4 నెలల నుంచి చూసుకుంటే ముఖ్యంగా 3 నోటిఫికేషన్లు అయితే గనక హైలైట్ అవుతున్నాయి అది యూనివర్సిటీ నోటిఫికేషన్ 2023 అలాగే ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ 2023 అలాగే గ్రూప్ 2 ఏపీ గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023 ఈ 3 నోటిఫికేషన్లు కూడా అధికారులు ప్రకటిస్తున్నారు కానీ ప్రకటనలు జరుగుతున్నాయి కానీ పనులు జరగటం లేదు అధికారులు నోటిఫికేషన్ విడుదల తేదీని ప్రకటిస్తున్నారు కానీ నోటిఫికేషన్లు విడుదల కావట్లేదు అయితే ఈ నేపథ్యంలో ప్రతిదీ కూడా నోటిఫికేషన్లో అధికారులు అలాగే ఒట్టి మాటలతో సరిపెడుతున్నారు నోటిఫికేషన్ విడుదల కావు అనుకున్న నేపథ్యంలో మనకైతే కనుక నిన్న అయితే కనుక యొక్క యూనివర్సిటీ నోటిఫికేషన్ అయితే విడుదలైంది అయితే ఈ 3 నోటిఫికేషన్లు అయితే మొదటిగా విడుదలైన నోటిఫికేషన్ యూనివర్సిటీ నోటిఫికేషన్ 2023 ఏపీ యూనివర్సిటీ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి అయితే ఈ నోటిఫికేషన్ విడుదలైన తరువాత మనకు చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ ఏ నోటిఫికేషన్ విడుదలవుతుంది అనేది అందరిలో అయితే ఉత్కంఠ అయితే ఉంది ఖచ్చితంగా గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే విడుదలయ్యే అవకాశం మెండుగా ఉంది ఎందుకంటే కనుక గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల అవడానికి కారణం ఏంటంటే కనుక గ్రూప్ 2 నోటిఫికేషన్ మనకి 10 రోజుల్లో రిలీజ్ చేస్తామని మనకైతే కొన్ని రోజుల క్రితమే చెప్పడం జరిగింది అయితే ఇప్పటికి దాదాపు 10 రోజులు కూడా అయిపోయినాయి అయితే మనకి నాకు తెలిసి రేపు ఎల్లుండిలో అయితే గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా ఒకవేళ 2 రోజులు అటు ఇటుగా అయినా కానీ ఈ యొక్క గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది అయితే కనుక ఖచ్చితంగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అయితే మరి నెక్స్ట్ ఇంకేంటి డిఎస్సి నోటిఫికేషన్ అయితే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అవ్వాలి సో దీని తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడండి ఈ నెల 15వ తేదీలోపు ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది ఎందుకు 15వ తేదీ అంటే కనుక మనకి ఇక్కడ సమయం అనేది లేదు అయితే డిఎస్సి నోటిఫికేషన్కు ముందుగా మనకి టెట్ కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది టెట్ పరీక్షను నిర్వహించే అవకాశం కూడా ఉంది అసలు టెట్ సెకండ్ టెట్ని ఎప్పుడు నిర్వహిస్తారు ఎలా నిర్వహిస్తారు అనేది కూడా దీనిపై స్పష్టత వచ్చే అవకాశం మనకి మరి కొద్ది రోజుల్లో వచ్చే అవకాశం ఉంది నాకు తెలిసి రేపు ఎల్లుండిలోగా సెకండ్ టెస్ట్ గురించి పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను నాకు అందిన సమాచారం మేరకు సెకండ్ టెట్ విడుదల అవుతుందనే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా 2 రోజుల్లో లేకపోతే రేపు కానీ ప్రకటించే అవకాశం ఉంది మనకి సెకండ్ టెట్ గురించి అలా కాకుండా ఈరోజు ఈవినింగ్ సమయాన్ని కూడా ఈ టెట్ గురించి మనకు అప్డేట్ వచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు నాకు తాజాగా అందిన సమాచారం ప్రకారం సెకండ్ టెట్ అయితే నిర్వహించే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది దీని తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం కూడా ఉంది లేదా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల తేదీని ప్రకటించి నోటిఫికేషన్ విడుదల చేసి దానికి ముందే టెట్ను కూడా నిర్వహించే అవకాశం కూడా ఉంది సో కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు అంటే కనుక మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా నవంబర్ 15వ తేదీలోపు అయితే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అవకాశం ఉంది అసలు డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా లేదా ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఉంటుంది ఉండి తీరుతుంది కూడా అలాగే నిన్న యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదలయ్యిందా ఎస్ నిన్న యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదలయ్యింది కాబట్టి దాంట్లో మనకి లైవ్లో కూడా ఈ యొక్క పోర్టల్ను ఉంచారు అయితే మొన్న డమ్మీ పోర్టల్ను ఉంచినప్పటికీ కూడా నిన్నైతే కనుక ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని అయితే ఉంచారు ఉన్నత విద్యామండలి వెబ్సైట్ అయితే మనకుంది హైయర్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ అయితే మనకుంది recruitment.ap.gov.in అని కూడా మనకుంది university.recruitments.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్ అనమాట దాంట్లో మీరైతే అప్లై చేసుకోవచ్చు యూనివర్సిటీ పోస్టులకి అది ఎలా అప్లై చేయాలని కూడా నేను ఒక వీడియో చేస్తాను అది కూడా అప్లోడ్ చేస్తాను పూర్తిగా లైవ్లో ఎలా అప్లై చేయాలనేది కూడా నేను మరొక వీడియోతో కూడా మీకు చూపిస్తాను తర్వాత నిన్న యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదలయ్యింది మరి తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల అవుతుందా లేదా ఖచ్చితంగా అవుతుంది గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా ఎందుకంటే 10 రోజుల్లోనే వాళ్ళు డెడ్ లైన్ పెట్టారు అది కూడా ఫిబ్రవరిలో మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పారు మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్కి ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తామని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ మనకి నవంబర్ నెలలో వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది మేబీ 2 వారాల్లో వచ్చిన అవకాశం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే 10 రోజుల్లో నోటిఫికేషన్ విడుదలని చెప్పారు సో కాబట్టి గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది 2 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం ఉంది దీని తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అవుతుందా మెగా డిఎస్సీనా లేక సాధారణ డిఎస్సీనా మొత్తం ఎన్ని పోస్టులు ఉండొచ్చు ఇది చూస్తే
ఖచ్చితంగా గ్రూ డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదలవుతుందండి. డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందంటే అది కూడా మనకి డిసెంబర్ 15వ తారీఖులోపు ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. మెగా డిఎస్సి ఉండకపోవచ్చు, సాధారణ డిఎస్సీనే ఉండొచ్చు. అయితే 8636 పోస్టులో ఎంతో సంథింగ్ అయితే మొన్న అయితే రిలీజ్ చెప్పారు కాబట్టి అవి ఆ పోస్టులకైతే కనుక ఇంచుమించుకు ఒక 2000 పోస్టులు పెరుగుతాయనే ఆలోచన నాకుంది, కానీ తెలీదు. ఎందుకంటే కనుక ఆ ప్రకటన వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక కూర్చోబెట్టి అందరితో చర్చించడం జరిగింది. నేను గతంలో అయితే కనుక ఇలా మెగా డిఎస్ అన్నాను, మరి పట్టుమని 8000 పోస్టులు రిలీజ్ చేస్తే ఎలాగో ఒక 10000 అన్నా లేకపోతే నిరుద్యోగులు ఇబ్బంది పెడతారని ఏమైనా చర్చించే అవకాశం ఉండొచ్చు మేబీ. ఆ నేపథ్యంలో 8000 పోస్టుల కంటే కనుక ఈసారి 10000 పోస్టులు వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే మెగా డిఎస్సీనా అంటే మెగా డిఎస్సీకి అయితే కొంచెం ఒక 30-40% ఛాన్స్ ఉంది, కానీ మెగా డిఎస్సీకి లేదు. ఈ 30-40% ఛాన్స్ ఎందుకు ఉందంటే చాలామంది ట్రోల్స్ మొదలుపెట్టారు, చాలామంది నిరుద్యోగులు పూర్తి స్థాయి వ్యతిరేకతను తెలియజేస్తున్నారు రోడ్లకి. మెగా డిఎస్సీ అని చెప్పి 5 నెలలు ఇలా నెట్టుకుని పోయి కాలయాపన చేస్తారు, మిమ్మల్ని నమ్మము, నమ్మక ద్రోహాన్ని చాలామంది మనం చూస్తే ప్లకార్డ్స్తో రోడ్ ఎక్కారు చాలామంది. మరి ఈ నేపథ్యంలో ఏమైనా మెగా డిఎస్సీ తీసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక మొత్తం ఎన్ని పోస్టులు ఉండొచ్చు నేను చెప్పాను కదండి, ఇప్పుడు దాకా చూసుకుంటే 8636 పోస్ట్ అయితే మనకు అధికారికంగా ప్రకటించారు. ఆ పోస్టులు తగ్గొచ్చు పెరగచ్చు ఖచ్చితంగా. నేను అనుకోవడం అయితే పెరిగే అవకాశం అయితే 80% ఉందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చర్చించారు కాబట్టి. టెట్ పరీక్ష ఎప్పుడు ఉండొచ్చు? టెట్ పరీక్ష ఖచ్చితంగా మరో 2 రోజుల్లో ఉండే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం. ఒకవేళ లేదంటే కనుక ముందు టెట్ నిర్వహించి తర్వాత డిఎస్సీ నిర్వహిస్తామనైతే కనుక మనకి బొత్స సత్యనారాయణ గారు చెప్పారు కాబట్టి టెట్ ఉంటుంది, డిఎస్సి ఉంటుంది. కానీ టెట్ ఎప్పుడు ఉంటుంది అనేది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రేపు ఎల్లుండిలో ఈ దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా యొక్క 15 నవంబర్ లోపు అయితే విడుదల చేసే అవకాశం ఉందని నేను నాకు వచ్చిన సమాచారం ప్రకారం, అలాగే నేను చేసిన అనాలిసిస్ ప్రకారం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్పిన విధంగానే మనకి యూనివర్సిటీ పోస్ట్ నోటిఫికేషన్ కూడా వచ్చిందండి. కావాలంటే గతంలో నోటిఫికేషన్ చూడండి, నేను ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. 2 రోజులు లేట్ అయినా కానీ టైం నోటిఫికేషన్ అయితే విడుదల అవుతుందని చెప్పాను. అదే విధంగా మనకైతే యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల అవ్వడం జరిగింది. ఇది మన టుడే టాక్స్లో అయితే ఎక్స్క్లూజివ్గా అయితే కనుక మనమైతే ఈ యొక్క పూర్తి కంటెంట్ అయితే మీరైతే పొందవచ్చు టుడే టాక్స్ నుంచి. సో ఇక తర్వాత చూసుకుంటే మనకి ఇంకొకటి ఏంటంటే కనుక ప్రకటించిన నోటిఫికేషన్ ఖచ్చితంగా రిలీజ్ చేస్తానని నేను చెప్పాను. అందుకే యూనివర్సిటీ నోటిఫికేషన్ మనకి వర్చీలో ఖాళీలు భర్తీ అని చెప్పి మనకైతే ఇచ్చారు కదా చూడండి, వీటికైతే కనుక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. తర్వాత గ్రూప్కి ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. ఇక్కడ చూసుకుంటే మేలోనే గ్రూప్ 1 గ్రూప్ 2 ఓకే అవ్వాలి, కానీ తర్వాత అలా కాలయాపన చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇంచుమించుగా 9000 పోస్టులతో అయితే కనుక మనకి మరొక 2 రోజుల్లో విడుదలడే అవకాశం ఉంది. అలాగే మెగా డిఎస్సి వేస్తామని మరో ప్రచారం చేశారు, కానీ మెగా డిఎస్సికి మనం అయితే చెప్పలేము. మెగా డిఎస్సి ఉంటుందా లేదని మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా డిఎస్సి అయితే నోటిఫికేషన్ ఉంటుంది. అది కూడా 15 నవంబర్ లోపే వస్తుందని నేను అంచనా వేస్తున్నాను. ఒకవేళ 1 నెల అటు ఇటుకైనా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. టెట్పై అయితే కనుక 2 రోజుల్లో స్పష్టత అయితే వస్తుంది. మేబీ టెట్ డేట్ కూడా రేపు ప్రకటించే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో ఇది గైస్ ఈ యొక్క ఏపీ డిఎస్సికి సంబంధించి పూర్తి వివరాలు అయితే కనుక నేనైతే మీకు అన్ని కూడా అందించానని నేను అనుకుంటున్నాను. మొదటిగా అయితే కనుక డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు అనేది చెప్పాను, అసలు డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా లేదనేది కూడా చెప్పాను. నేను యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల అయ్యిందని కూడా చెప్పాను, అలాగే తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల అవుతుందని చెప్తున్నాను. ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అనేది కూడా మనం చర్చించాం. మెగా డిఎస్సి ఉండొచ్చు ఉండకపోవచ్చు, సాధారణ డిఎస్సి అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పాం. మొత్తం పోస్టులు ప్రజెంట్ అధికారికంగా ప్రకటించిన పోస్టుల సంఖ్య చూసుకుంటే 8636 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే టెట్ పరీక్ష కూడా డిఎస్సి ముందే నిర్వహిస్తామని బొత్స సత్యనారాయణ గారు చెప్పారు, ప్రకటించారు. అదేవిధంగా టెట్ సెకండ్ టెట్ అనేది కూడా మరో 2 రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది గైస్ అయితే కనుక ఓకే ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే అందించాను. మీకు పూర్తి స్థాయి కంటెంట్ అందిందని అనుకుంటున్నాను, అలాగే పూర్తి స్థాయి వివరణ కూడా అందిందని అనుకుంటున్నాను. మరొక లేటెస్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.